అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగవిజయుడు. నా చింతలపల్లి గ్రామం, ఓరకొల్ల మండలం, కర్నూలు జిల్లా. నేను ఈ ప్రకృతి వ్యవసాయ ప్రోగ్రాంలో మా సొంత గ్రామంలోనే ఏఓఎల్ మెంటర్గా పనిచేస్తున్నాను. నాకు 6 ఎకరాల పొలం ఉందండి. నేను 2016 నుంచి సీడ్ టు సీడుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ 6 ఎకరాల పొలంలో పండు మిరప, వేరుశనగ, నువ్వులు, మామిడి, వరి పలు రకాల పంటలన్నీ పండిస్తున్నాను అండి. మాకు ఈ పిఎండిఎస్ గురించి మా జెడ్బిఎన్ఎఫ్ ప్రోగ్రామ్ డిపిఎం సార్ అంజనీయ సార్ గారు చెప్పినారు. అందులో భాగంగానే నేను ఈ నా 3.5 ఎకరా మామిడి తోటలో 30 సెంట్ల డ్రై సోయింగ్ వేయడం జరిగింది. ఈ డ్రై సోయింగ్ను జూన్ 17వ తారీఖున వేశాను. ఈ డ్రై సోయింగ్ వేయడానికి ముందు నేను భూమిని ఎద్దులతో బాగా దున్నుకున్నానండి. దున్ని అంతా సదుపు చేసుకున్నాను. చేసుకున్న తర్వాత 20 రకాల విత్తనాలు తీసుకున్నాను. 20 రకాల విత్తనాలు తీసుకొని ముందుగా ఘనజీవామృతం 300 కిలోలు చల్లుకొని ఈ విత్తనాలకు బియ్యామృతంతో విత్తన శుద్ధి చేసి ప్లస్ మళ్ళీ బంకమట్టితో కోటింగ్ చేసిన విత్తనాలకు కోటింగ్ చేసి నీడలోనే ఒక 10-15 నిమిషాలు చేసి బారాబెట్టుకొని పొలంలో లైన్ సోయింగ్ పద్ధతిలో విత్తనం వేయడం జరిగింది. ఈ బియ్యామృతంతో విత్తన శుద్ధి చేయడము మరియు ఈ బంకమట్టిని ఈ విత్తనాల కోటింగ్ చేయడం వల్ల భూమి నుండి విత్తనం నుండి వచ్చే తెగుళ్లను బియ్యామృతం నుంచి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఆ తెగుళ్లను కంట్రోల్ చేస్తుంది, మొలక శాతం పెంచుతుంది. తర్వాత బంకమట్టితో కోటింగ్ చేసినాం విత్తనానికి. ఇది ఎందుకంటే మనం ఒట్టి పొలంలో విత్తనం వేస్తున్నాం, కాలి ఒట్టి పొలంలోనే. వర్షం ఒకవేళ లేట్ కావచ్చు, అనుకునే టైంకి పడవచ్చును. వర్షం లేట్ అయినా కూడా ఈ బంకమట్టి విత్తనానికి కవచం మాదిరి, కోటింగ్ మాదిరి ఉంటుంది. దానివల్ల కొంతవరకు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఈ విత్తనాలకు బంకమట్టి కోటింగ్ చేయడం వలన విత్తనాలు చల్లేటప్పుడు కొన్ని గింజలు పైన కూడా భూమిపైన కూడా పడవచ్చు. ఈ మన పక్షులు ఆ విత్తనాలను వేరుకొని తినకుండా కూడా ఈ బంకమట్టితో కోటింగ్ చేసి విత్తనం విత్తనం మాదిరి కానరాకుండా మట్టి మాదిరి కానొస్తుంది. ఆ విధంగా పక్షులు తినకుండా కూడా మనం విత్తనాన్ని కాపాడుకోవచ్చు. విత్తనం వేసిన తర్వాత నేను మల్చింగ్ చేసినానండి. ఈ మల్చింగ్ కొరకు నేను ఉపయోగించిన వేస్టేజీలు అండి, వేరుశనగ పొట్టు, ఆముదం పొట్టు, శనగ పొట్టు, అలాగే నువ్వుల పొట్టు ప్లస్ మరి మాకు ఎండు మామిడి ఆకులు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఎండు మామిడి ఆకులతో చేసుకున్నాను. ఎండు మామిడి ఆకులు తర్వాత వచ్చేసి పశువులు తినంగా వేస్ట్ అయిపోయినది సుప్పదంటు కూడా వేస్ట్ అయిపోయిన సుప్పదంటుని తెచ్చుకొని మల్చింగ్గా యూజ్ చేసుకున్నానండి. ఈ మల్చింగ్ వలన సూర్యరశ్మి డైరెక్ట్గా భూమికి తగిలి భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములు, ఇంకా కొన్ని రకాల జీవులన్నీ చనిపోకుండా ఈ మల్చింగ్ అనేది కొంతవరకు కాపాడుతుంది. భూమిలో ఉన్న సూక్ష్మజీవులను కాపాడుతుంది. ఈ మల్చింగ్ యూజ్ చేసిన పంట వేస్టేజ్ అంతా కొంతకాలానికి భూమిలోనే కుళ్ళిపోతుంది. మనం జీవామృతం అది వాడుతుంటాం కాబట్టి ఆ సూక్ష్మజీవులు ఈ వేస్టేజ్ని కుళ్ళింపజేస్తాయి. తద్వారా భూసారం పెరుగుతుంది. భూసారం పెరగడం వల్ల భూమిలో వాప్స తయారై హ్యూమస్ తయారవుతుంది. నేను జూన్ 17వ తారీఖు విత్తనం వేసినానండి. విత్తనం వేసిన తర్వాత 1 వీక్ అంటే 24వ తారీఖు ఒక తేలికపాటి, ఒక లైట్గా తేలికపాటి వర్షం పడింది. మళ్ళీ ఒక 3 రోజులకు 27వ తారీఖు మళ్ళీ ఒక తేలికపాటి వర్షం పడింది. ఈ తేలికపాటి చినుకులకే మొలకలు వచ్చేసినాయి. అంటే జూన్ 27-30 తేదీ లోపల మొలకలు వచ్చేసినాయి. అంటే నేను విత్తనం వేసిన తర్వాత 10 రోజులకల్లా నాకు మొలకలు అన్నీ వచ్చేసినాయండి. నేను మొలకలు వచ్చిన తర్వాత 5వ రోజే జీవామృతం స్ప్రే చేసినానండి. 2 ట్యాంకులకు 30 లీటర్ల నీళ్ళకు కాను 15 లీటర్ల జీవామృతం, 15 లీటర్ల నీటిని కలిపి పిచికారి చేసినాను జీవామృతం ఫస్ట్ రౌండ్. తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ నీమాసం స్ప్రే చేసినానండి. ఇప్పటికి నా పిఎండిఎస్ వచ్చేసి 3.5 నెలలు అవుతుందండి పంట వేసి. నేను ఒక 8 సార్లు జీవామృతం పిచికారి చేసినాను. ఇప్పటికి ఒక 3 సార్లు నీమాసం పిచికారి చేసినాను. అలాగే 2 సార్లు పంచగవ్య కూడా పిచికారి చేసినాను. ఇప్పటి వరకు నేను రైసోయింగ్ విధానంలో
మూడు పంటలు చేతికొచ్చినాయండి నాకు. సజ్జ ఒకటి, కుర్రలు ఒకటి, మినుము. ఈ మూడు పంటలు చేతికొచ్చేసినాయి. ఈ మూడు పంటలని కూడా నేను నా ఇంటి అవసరాలకే ఎక్కువ యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు మూడు అయిపోయినాయి. ఇంకా మెయిన్గా నాకు మూడు పంటలు బాగా చేతికొస్తాయండి. అందులో నువ్వులు ఒకటి. చూస్తున్నారు మీరు, నువ్వులు కేవలం జీవామృతం, నీమాసనం, ఘనజీవామృతంతోనే ఎంత ఏపుగా పెరిగింది. ఈ కాయ కటింగ్ స్టేజ్లో ఉన్నా కూడా ఇంకా ఫ్లవరింగ్ వస్తూనే ఉంది, గ్రోత్ అట్లా ఉంది. అలాగే కంది కూడా ఉందండి, కంది ఉంది. తర్వాత అలసంద కూడా ఉందండి, అలసంద కూడా భారీగానే ఉంది. తర్వాత ఇవి ఉన్నాయండి, ఉలువలు ఉన్నాయండి. ఉలువలు కూడా ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఉలువ. కందులు అయితే మొగ్గ స్టేజ్లో ఉంది. నువ్వులు మాత్రం ఒక 20 రోజుల్లో కటింగ్ రావచ్చు, 15 రోజులు 20 రోజుల్లో కటింగ్ రావచ్చు. నాకు మెయిన్గా నువ్వులు, కందులు, అలసందల మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉందండి, అంచనా ఉంది. ఈ డ్రై సోయింగ్ విధానం అండి, నేను లైన్ వరుస పద్ధతిలో వేసినానండి. అంటే ఒక వరుస వచ్చేసి ఏకదళ జాతి, ఇంకొక వరుస వచ్చేసి ద్విదళ జాతి. ఈ వరుస పద్ధతిని ఎందుకు ఎంచుకున్నామంటే, మామూలుగా అందరూ అన్నీ మిక్స్ చేసి చల్లేస్తున్నారు, కానీ నేను వరుస పద్ధతిలోనే ఎందుకు వేసుకున్నానంటే, అన్నీ చల్లి పొలమంతా చల్లడం వల్ల నేను వెతికి వెతికి క్రాప్ కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది, చేయలేని పరిస్థితి. అదే వరుస పద్ధతిలో అయితే నేను నువ్వులు తీసుకున్నామండి, ఒకటే వరుస ఉంటుంది లైన్, ఒక వరుస పట్టుకుంటే నువ్వులు మొత్తం వచ్చేస్తుంది. అలాగే కంది, అలాగే ప్రతి పంట కూడా నాకు వరుస పద్ధతిలో క్రాఫ్ట్ కటింగ్కు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అందరితో పాటు నేను కూడా ఆలోచించిన, ఈ డ్రై సోయింగ్ ఒట్టి భూమిలో విత్తనం వేస్తే పంటలు మొలక వస్తుందా ఇంతకు అనే అనుమానం ఉండేది, పంట వస్తుందా రాదా అనే అనుమానం అయితే ఉండింది. నాకు నీటి వసతి ఉంది, బోర్వెల్ ఉంది, అయినా కూడా నేను ఒక్క తడి కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే డ్రై సోయింగ్ ఇది ఒక ప్రయోగం, ప్రయోగం మాదే చూడాలి, నేను కూడా ప్రయోగం చేసి చూడాలి ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని. ఒక్క అప్పుడు ఫస్ట్లో బాగా బెట్టక చేసింది, పక్క రైతులు ఉండి నీళ్ళు పెట్టేసాయి, నువ్వు అదంతా ఏమోలే, డ్రై సోయింగ్ లేదు, ఏం లేదు, నువ్వు నీళ్ళు పెట్టేసాయి అని చెప్పినా కూడా నేను నీళ్ళు పెట్టలేదు, తడి ఇవ్వలేదు, చూద్దాం ఏమవుతుందో ఏమో, ముందు సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుంది ముందు మనం టెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే నీళ్ళు ఇవ్వలేదు. అయినా తర్వాత వర్షం వచ్చేసింది, వర్షానికి మొలకలు వచ్చేసినాయి. ఇప్పుడు మా పక్క రైతులు కూడా ఉన్నారు, కానీ ఈ స్టేజ్లో ఎవరిది లేదు. నాకు ఇప్పటికే పంట చేతికి వచ్చేసింది. ఈ డ్రై సోయింగ్ వల్ల చాలా ఉపయోగమే ఉందండి. అందరికీ ధన్యవాదాలు.